श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। रेपु मंगलवारं पैगा संकटहर चतुर्थि कलिसि वच्चिंदि। ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈ రోజు ఒక రూపాయి బిళ్ళను అక్కడ పెడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు। మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ప్రతి నెలలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్థి అంటారు। సంకటం అంటే పెద్ద కష్టం అని అర్థం। అలాంటి ఏ కష్టం వచ్చినా సరే ఈ చతుర్థి వ్రతం చేశారంటే ఆ కష్టం పటాపంచలైపోతుంది। గణపతికి 32 స్వరూపాలు ఉన్నాయి। అందులో 32వ స్వరూపమే సంకటహర గణపతి, ఆకరి స్వరూపం। ఆయన కుడి చెయ్యి వరద హస్తం, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది। దేవేరిని ఎడమ తోడ మీద కూర్చోబెట్టుకొని ఉంటారు। ఈ స్వామికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ప్రీతి। అందుకే ప్రతి నెలలో కృష్ణపక్షం చతుర్థి రోజు ఈ వ్రతం చేస్తారు। ఏ నెలలో అయినా సరే ఈ వ్రతం చేయటం మొదలు పెట్టవచ్చు। కాకపోతే రేపు వచ్చే చతుర్థిని అంగారక చతుర్థి అంటారు। అంటే మంగళవారం చతుర్థి కలిసి వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు। ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం చేయటం మొదలు పెడితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి। పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేవారు, జీవితంలో అభివృద్ధి లేనివారు, నరదృష్టి వలన ఇబ్బంది పడేవారు, ఆర్థిక బాధలు ఉన్నవారు, సంతానం లేక బాధపడేవారు, ఎన్నిసార్లు ప్రయత్నించినా సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోతున్నవారు, నెరవేర్చుకోలేకపోతున్నాను అని బాధపడేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేవారు, చదువు సరిగ్గా రావట్లేదని బాధపడే పిల్లలు, శత్రుపీడ ఉందని బాధపడేవారు, పాడి పంటలు సరిగ్గా ఉండట్లేదని బాధపడే రైతులు, వివాహం కాకపోయినా దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా చెయ్యని తప్పుకు అన్యాయంగా రాజదండన అనుభవిస్తూ ఉన్న ఈ 13 కష్టాలలో ఏ కష్టం ఉన్నవారు అయినా సరే ఈ సంకటహర చతుర్థి వ్రతం చేస్తే ఖచ్చితంగా ఆ కష్టం అనేది తీరుతుంది। ఇంతటి అద్భుతమైన సంకటహర చతుర్థి రోజు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఉప్పు మరియు రూపాయి కాయిన్తో ఒక చిన్న పరిష్కారం చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు తొలగిపోయి ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు। మరి ఏం చేయాలో చూద్దాం। ఈ అంగారక సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు వ్రతాలు చేసినా చేయకపోయినా ఒక గిన్నెలో, అంటే ప్లాస్టిక్ లేదా గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును వేయండి। ఆ ఉప్పు మీద 1 రూపాయి బిళ్ళను పెట్టండి। ఇప్పుడు ఈ ఉప్పును, రూపాయి బిళ్ళను గిన్నెలో సహా, అంటే గిన్నెతో సహా మీ ఇంట్లో ధనం దాచుకునే బీరువా కింద పెట్టండి। ఇలా పెట్టి వదిలేయండి అంతే। ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ బీరువా వైపు ఆకర్షింపబడుతుంది। ఇలా పెట్టిన ఉప్పును రూపాయిను వారం రోజుల పాటు అలానే వదిలివేయండి। వారం రోజుల తర్వాత తీసి ఉప్పును ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి। రూపాయి బిళ్ళను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి। ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, ధన ఆకర్షణ పెరుగుతుంది, ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। కాబట్టి మీరు కూడా రేపు అంగారక చతుర్థి రోజు ఈ పరిహారం చేసి ధన సమస్యలను తొలగించుకుని ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।